SRK Entertainment YouTube ప్రేక్షకులందరికి నా నమస్కారములు. నా పేరు కే రాజేష్. నేను ఒక నటుడు కావాలి అని చాలా చోట్ల తిరిగాను. చెన్నైలో తిరిగాను, ఇక్కడ హైదరాబాద్లో చాలా చోట్ల తిరిగాను. ఎక్కడ తిరిగినా, ఎన్ని చోట్ల తిరిగినా ఎవరూ నన్ను అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తాను, అప్పుడు ఇస్తాను అని చెప్పేవాళ్లే కానీ, ఎక్కువ మొత్తాల్లో డబ్బు అడిగేవాళ్లే కానీ, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని నన్ను ఎవరూ చెప్పలేదు. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒకరోజు రాకేష్ మాస్టర్ గారు ఉచితంగా శిక్షణ ఇచ్చి అతను తీయబోయే యూట్యూబ్ ఛానల్ 1 అవర్ మూవీలో అవకాశాలు ఇస్తారని తెలిసి ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఆయనను వెళ్ళి కలిశాను. ఆయన నన్ను పరిశీలించి గమనించి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఒక 2 నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి నన్ను ఈ విధంగా తయారు చేశారు. అతని దగ్గర శిక్షణ తీసుకుని నేను ఇప్పుడు మీ ముందు ఒక డైలాగు చెప్పబోతున్నాను. తల వంచుకు వెళ్ళిపోయావా నేస్తం, సెలవంటూ ఈ లోకాన్ని వదిలి తలపోసినవేవి కొనసాగకపోగా పరివేదన బరువు బరువు కాగా, అటు చూస్తే ఇటు చూస్తే ఎవరూ చిరునవ్వు చేయూత ఇవ్వక, మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయానకు గాయం చేస్తే, అటుపోతే ఇటుపోతే అంతా అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కడిని చేసి వేధించారడి బాధించారడి వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా నేస్తం, తల వంచుకు వెళ్ళిపోయావా నేస్తం, దొంగ కొడుకులు అసలే మెసలే ఈ ధూర్తలోకంలో నిలబడ జాలక, తల వంచుకునే వెళ్ళిపోయావా నేస్తం చిరునవ్వులనే పరిశేచన చేస్తూ, అడుగడుగు నా పొడచూపే అనేకానేక శత్రువులతో పొంచి చీకట్లో కరువజూసే వంచకాల ఈ లోకంతో పొసగక అంచితానంత శాంత సామ్రాజ్యం దేన్ని వెతుక్కుంటూ వెళ్ళావో నేస్తం, ఎంత అన్యాయం చేశావో నేస్తం, ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని ఎన్ని కలలు నీ చుట్టూ పోగు చేసుకుని అన్నీ తన్నివేశావా నేస్తం, ఎంత దారుణం చేశావయ్యా నేస్తం, బరంపురంలో మనం ఇంకా నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది. కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తులు కలకలలాడించిన నీ నవ్వు కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే. విశాఖపట్టణపు వీధుల్లో మనం ఉదయని సంచికలు పట్టుకు తిరగడం జ్ఞాపకముందా. చెన్నపట్టణపు సముద్ర తీరంలో మనం కట్టింది అన్నీ పిచికగుళ్ళేనా, సాహిత్యమే సమస్తము అనుకుని ఆకలి నిద్ర లేక ఎక్కడ ఉన్నామో ఎక్కడకు పోతామో తెలియని ఆవేశంతో చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ ఎక్కడకో పోతున్న మనల్ని రెక్కపట్టి నిలబెట్టి లోకం ఎన్నెన్ని దుస్సహ దృశ్యాలు చూపించి ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి కలలకు పొగలను కాటుకలను కప్పి శపించిందో శరించిందో మనల్ని, తుదకు నిన్ను విషవాగురలోనికి లాగి ఊపిరి తిత్తులను కొలిమి తిత్తులుగా చేసి మా కళ్ళలో గంధక జ్వాలలు గుండెలలో గుగ్గిలపు ధూమం వేసి మా దారిలో ప్రశ్నార్థక చిహ్నాల బ్రహ్మచముడు డొంకలు కప్పి తలచుకున్నప్పుడల్లా తనువులో అణువణువులో సంవర్త భయంకర జుంజూపనం రేగిస్తూ ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను, ఎంత మోసగించిందయ్యా మమ్ము, ఎవరు దుఃఖించారులే నేస్తం నువ్వు చనిపోతే, ఏదో నేను 6 స్నేహితులు తప్ప. ఆకాశం పడిపోకుండానే ఉంది, ఆఫీసులకు సెలవు లేదు, సారా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగింది, సానుభూతి సభలలో ఎవరూ సాసృనేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం, ఎవరి పనులలో వాళ్ళు, ఎవరి తొందరలో వాళ్ళు, ఎవరికి కావాలి నేస్తం, ఏమైపోతేనేం నువ్వు, ఎవ్వరూ నిన్ను స్మరించడం లేదులే, ఎవరికి కావాలి నేస్తం, నువ్వు కాగితం మీద రాసిన ఒక మాటకు బలి అయితే కనపడని ఊహ నిన్ను కబళిస్తే అందని రెక్క నిన్ను మంత్రిస్తే నియంత్రిస్తే ఎవరికి కావాలి నీ నేస్తం, ఏమైపోతేనేం నువ్వు, ఎవ్వరూ నిన్ను స్మరించడం లేదులే, మా బురద రోజూ హాజరు, మా బురక మేం తగిలించుకున్నాం, మా కాళ్లకు డెక్కలు మొలిచాయి, మా నెత్తికి కొమ్ములు వచ్చాయి, మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు, లేదు నేస్తం లేదు,
నీ ప్రభావం మమ్మల్ని వదలలేదు. నిరుత్సాహాన్ని జయించడం నీ వల్లనే నేర్చుకుంటున్నాము. ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు. భయం లేదులే, అయినప్పటికీ నీ సాహసం ఒక ఉదాహరణ. నీ జీవితమే ఒరవడి, నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు. కావున ఈ నిరాశామయ్య లోకంలో కథనశంకం పూరిస్తున్నాను. ఇక్కడ నిలబడి ఇవాళ నిన్ను ఆవహించేస్తున్నాను. అందుకో ఈ చాచిన హస్తం. ఆవాహించునాలు, ఇలా చూడు, నీకోసం ఇదే నా మహాప్రస్థానం. నేను చెప్పిన విధానాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. చూశారు కదా మా ఆడిషన్స్ ఎలా జరిగాయో. ఈ ఆడిషన్స్ లో సెలెక్ట్ కాలేదని మాత్రం ఆధారపడకండి అండి. ఎందుకు అంటే మేము ఈ ఆడిషన్స్ ద్వారా 4 కేటగిరీల్లో, అనగా ఏ, బిసిడి, ఇలా 4 కేటగిరీల్లో ఆ యాక్టర్స్ గా ఉన్న లోపాలని తీసుకుని వాళ్ళకి విభజిస్తూ ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరికి చేరుస్తూ వాళ్ళు ఉన్న లోపాలని 1 మంత్ పాటు మేము ఉచిత శిక్షణ ఇచ్చి వాళ్ళని మళ్ళీ జంప్స్లా తయారు చేసి మయం చేయబోయు యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, డెమో ఫిల్మ్స్ కావచ్చు, 1 అవర్ మూవీస్ కావచ్చు, కామెడీ స్కిట్స్ కావచ్చు, కేటగిరీ ఏదైనా సరే ప్రతి దానిలో కూడా మళ్ళీ అవకాశం కల్పించి మీలో ఉన్న టాలెంట్ని మేము బయటకు తీసుకొస్తాం. సో బీ రెడీ, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలాగే షేర్ కూడా చేయాలండి.